ప్రియమైన నా ఆత్మబంధువులారా అందరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు నేను మేకలకు వచ్చాను నాకు ఇదివరకు ఇక్కడ తల మీద కొమ్మబడింది పైన మేకల కోసం చెట్టు మండ కొట్టి నరుకుతా ఉంటే మండబడింది నెత్తిన రక్తం గూడు కట్టి దాని కోసం అని మెడిసిన్ వాడతా ఉన్నాను అందువల్ల ఈ రోజులు మేకలకు రాలేదు ఈ రోజు మేకలకు వచ్చాను ఎందుకంటే అది కూడా మేమేమి అడవికి అయితే రాలే ఊరు చుట్టూ మేపుతా ఉన్న దగ్గట్లో నాకు తోడుగా మా అక్క వచ్చింది ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు 4:30 కావస్తుంది మా మామయ్య వచ్చాడు ఇప్పుడు ఆయనకు ఏదో పని ఉండి బయటికి వెళ్ళటం వల్ల ఈరోజు మేకలు మేమే తిప్పినాము మామయ్య వచ్చి మేకల షెడ్ దగ్గర కొంచెం కంచె తీసినారు ఈ మేకలు అవి ఇవి తిరిగి తొక్కి కంచె వేరే వాళ్ళు మరి ఎవరు కొద్దిగా జరిగిపోవటం వల్ల ఆయన కంచేస్తున్నాడు ఈరోజు ఏంటంటే విశేషం ఏంటంటే ఈరోజు చాలా నవ్వుకుంటారు సిల్లీగా అనుకోవచ్చు ఈ దూడ ఉంది కదా అది ఎప్పుడు దొడ్లో ఉండేది షెడ్లోనే ఉండేది ఈరోజు ఆమె కూడా ఆమె పేరు బుజ్జమ్మ అని పెట్టినారు మా అక్క పెట్టుకుంది బుజ్జమ్మ అని బుజ్జమ్మ అంటే చాలు తిరిగి వస్తూనే ఉంటుంది అదిగో మేకలతో పాటు ఆమె కూడా వచ్చింది ఈరోజు ఆ బుజ్జమ్మ కూడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ మేకలు ఇక్కడ మేపుతా ఉన్నాం ఇక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చినాడు ఈ ఊరు అతనే కాకపోతే కలిసినప్పుడు చెప్తానన్నాడు ఆయన అనుభవాలు ఈరోజు చెప్తానన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవాలు మనం తెలుసుకుందాం ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి కాస్తున్నావు నువ్వు మేకలు మేకలు గొర్రెలు నేను గొర్రెలుగా మేకలు ఎక్కువ కాసే గొర్రెల మీద కూడా గొర్రెల మీద మేకలు ఎక్కువ కూసినావా నేను ఏరుబడ్డదాకా మేకలే ఏరుబడ్డదాకా మేకలే ఏరుబడ్డాను గొర్రెలు కొన్నది నేను కొన్ని 30 సంవత్సరాలు అయింది 30 సంవత్సరాలు అవుతుంది అంటే అట్లని కాదులే ఎక్కువ శాతం మేకలు గొర్రెలు మేకలే కాసే నేను చిన్న పిల్లగా కానీ మేకలే కాసా ఇప్పుడు ఏంటంటే నా డౌట్ ఏంటంటే మేకలు గొర్రెలు రెండు ఉన్నాయి కదా ముందు అయి తర్వాత ఇవి ఉన్నది మేకల తర్వాత గొర్రెలు కొన్నావా మేకలు పిల్లలు చిన్న పిల్లలు తిరగలేక గొర్రెలు కొనుక్కొని పిల్లలు చిన్న పిల్లలు కదా మేము ఏరుపడ్డం కదా తాపకం దాలు కొనుక్కోవటం పాలు తాపుకోవటం అట్టనే మా జీవించుతున్నాం ఇంకా అయ్యే మేము అయ్యే పెరిగిపోయి ఇంకా మేకలు ఎమ్మేసాం గొర్రెలు నిల్వ చేసుకున్నాం ఫస్ట్ మేకలు ఎన్ని తెచ్చింటివి మా నాన్న తెచ్చారు మేము తేలా మీ నాన్నగారు మా నాన్న తెచ్చాడు మా నాన్నగారు మేము ఏరుపడ్డాం మా అబ్బాయి అమ్ముకున్నా నేను అట్నే చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు అయితే అట్నే ఆ మేకలు అమ్ముకొని గొర్రెలు కొనుక్కోవటం వాటిని చిన్నగా వాటిని ఏర్పంచుకుంటా ఇంకా ఈ మేకలు అయితే పిల్లల బొల్ల ఇంటూ మనలు ఉంటాయి కదా పిల్లలకి ఒక అంతకుంచి ఒకే పెద్ద అమ్మాయి ఇంటికి మొత్తం తిన్న ఉయ్యాలేస్తే ఉయ్యాలేస్తే ఇంటికి వెళ్ళిపోతుంది తింటే ఇంకా వాటి అమ్మేసి అమ్మేసి ఇంకా గొర్రె పిల్లలు కొనుక్కున్నా ఓహో మేకలు పెద్ద అమ్మాయికి ఇంటికి వెళ్ళిపోతుంది తిన్నాయా ఉయ్యాలేస్తే పిల్లలు ఉరికేస్తాయి ఇంటికి వెళ్ళి బాగా ఎన్ని పాప చిన్న పిల్ల కదా మేము వేసి దుడ్డు కడిపడికి పోతుంటాం అందుకని ఇంకా అమ్మేసి చిన్నగా గొర్రెలు కొనుక్కున్నాం ఇంకా అట్నే జీవించుతున్నాం ఇంకా నా జీవితం ఇంకా గొర్రెతో జీవించాల్సిందే ఇంకా మేకల పొగలు నేను కొనలేను వల్ల కాదు ఏడితో జీవించాల్సిందే అంటే ఎట్లా అంటే మేకలకు తిరుగుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాలు నొప్పి కాబట్టి అయ్యా అందుకని ఇంకెడతో తిరగలేనని చెప్పేసి ఎడతో గొర్రెలు పెట్టుకునేవాను అంతవరకు ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కనపడే అన్నీ మీవేనా మావే ఇక్కడ మీ సీట్ అట్లా కాదు నేను ఎందుకంటే కొంత నాకు అనుభవం లేదు కాబట్టి గొర్రెలు మా పిల్లలయ్యి నా ఏరావుల ఊరిలో మా వాటిలో కాలుకి ఏమైంది అయ్యా కాలుకి ఏమైంది కట్టు కట్టు అది నొప్పి ఎంత ఎంత మా చెత్ర చేపిస్తే 2 లక్షలేని ఇది మొత్తం ఇక్కడ కాలు పట్టేసినావు కదా ఇది మా అక్క నుంచే కాదు మొత్తం చెత్ర చేపితే 2 లక్షలేని మొత్తం కింది మీదికి మొత్తం చేపిస్తే 2 నెలలు ఉన్నాయి విజయవాడలో విజయవాడలో 2 నెలలు ఉన్నారు 2 నెలలు మరిసిన పేరు 2 నెలలో ఉండి నేను లేదా నేను ఎప్పుడూ ఇంకా కైమా పోవాల్సింది దేవుడు నన్ను కాపాడి మరి పంపించిన బిడ్డలు నా జాతకం వాళ్ళు జాతకులు ఉండి తిరిగి నేను తిరగాల్సిన పాటు కాదు మొత్తం సైజు వచ్చేసింది మొత్తం నరాలు తగిలిపోయింది అంటే ఏమైంది లోపల అది ఏది అపార్టీ వచ్చింది ఏమి లేదు అది ఏం తగిలిందో ఊరు తెలియదు అది అది కాలు ఓపెన్ వచ్చి అపార్టీ వచ్చి ఇంక మామూలుగా అడిగారు పగిలిపోవటము నెత్తురు గార గాడటము నెల్లు ఉండే ఇజవాళ్ళు 2 లక్షలు కట్టి 2 లక్షలు కట్టి 2 నెలలు ఉన్నాయి 2 నెలలు ఉన్నాక ఇంటికి వచ్చినాక మళ్ళీ గొర్రెలు కాస్తనే ఉండ అది తిరిగి దూరం పోకుండా ఈ మధ్యన ఇదల్లా ఊరు చుట్టూ ఇట్లా అట్నే మరి జీవనం కావాలి నానా ఈ మధ్యలో ఇదల్లా తిరుక్కుంటా తిరుక్కుంటా నెలకు
పెన్షన్ వస్తుందా? మీకు మేలేలే ప్రభుత్వం కూడా ఒక విధంగా పెన్షన్ కాదుకుంటుంది. బో పెట్టినట్టే బో పెట్టినట్టే వీటిని కాసుకుంటా అంటే మరి మీరు ఇప్పుడు ఎవరన్నా నాలెక్కటోళ్ళు తీసుకోవాలనుకుంటారు? తీసుకో. ఏం తీసుకుంటే బాగుంటుంది? నీకు ఇంట్లో వాళ్ళకైనా మెయింటెనెన్స్ చేస్తే ఇయ్యే నాయన. ఇంట్లో మెయింటెనెన్స్ చేస్తే ఇయ్యే నాయన. ఏవి? ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు మేత నీళ్ళు దాక్కుంటే ఇయ్యే వేస్ట్. ఎందుకంటే ఈ మామూలుగా అయ్యే ఒక గోళ్ళకే ఒకరికే కాదు, గొర్రెలు గొర్రెలు ఈ నాకలు ఏంటంటే మనం ఉయ్యాలు వేసిపోయాం అనుకో మంచం ఎక్కుతాయి. మరి ఉయ్యాలు అయితే మరి కనీసం మంచం ఉంటే దాన్ని ఎక్కుతాయి. మరి కావాలని చెప్పి ఇయ్యతే తలసార్లు పడవాళ్ళం కాబట్టి నేను చూపిస్తున్నాను. ఆయన అందుకు మా కూడా మేకలే మాకు మీ గాలేమో మీ అందరం కలిసి కాసిన వాళ్ళమే. అందుకోసమే మీ అనుభవాలు ఉంటాయి కదా. మా అనుభవం అయితే మాకు వంటి కాలకి అయితే ఇయ్యే ఎట్లా ఇంట్లో కట్ట మన ఊళ్ళకి కానీ జాగ్రత్త చేసుకుంటే ఇయ్యే గొర్రెలు గొర్రెలు లేదు మనకు వాళ్ళు పడుచుకోకపోతే అయ్యి. మీ పేరు ఏం పేరు? నాయన నా పేరు మా సీను మలా సీను. మలాది సీను గారు ఎట్లా అంటే మనతో పాటు ఇప్పుడు నేను కూడా మీ కాడ చూస్తున్నాను కదా, చాలా కష్టపడుతున్నారు మీరు. తప్పదు. అందుకని ఈ కష్టం అంటే ఎట్లా ఉంటుంది? కష్టపడమేనాది కష్టం ఉంది అనుభవం ఉంది. కష్టం ఉంది అనుభవం ఉంది. ఈ రోజు ఇలా ఇంట్లో డబ్బులు లేవంటే నీ పోటీ కదా నమ్ముకున్నా బండి ఇల్లు కడుతుంది, ఇల్లు గడుస్తుంది. అది లేకపోతే వాడు మొట్టి తెచ్చుకోవాలో ఏడో తెలియదు. అవును. మళ్ళా వడ్డీ అప్పు తీరుసాల ప్రియమని అనుకో 10 రూపాయలు 9 రూపాయలు నువ్వే కాసు ఇచ్చి పోతా దిక్కుని పోతావు. అవును. అది మంచి పద్ధతి. ఒకటి కింద పని చేయకుండా అది మన జీవించడానికి మన బిడ్డలు మనకి దాంట్లో జీవించడానికి మన కష్టపడ్డా జీవించడానికి. మీ అనుభవం ప్రకారం తిరగలేని వాళ్లకు డబ్బులు ఉండి జాగ్రత్తగా ఇంట్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే ఇవి పెట్టుకోవచ్చు, లేకపోతే అయ్యి మేకలు అయ్యి వాళ్ళు కాకపోతే మనకు రెక్కలే, అవి కాకపోతే రెక్కలు నమ్ముకొని మందికి వాళ్ళ కిందికి పని వాళ్ళకి మరి కలుపుకో చెట్టుకో శామకో బాటమే. ఇంట్లో మనకి లైన్ గా ఉంటే ఇది, ఇంట్లో లైన్ గా ఉంటే ఇది. గిడ్డు తెచ్చి మంచం వేసుకున్నా మంచం వేస్తే చెడవయ్యి నాపల్లి చేస్తే మంచం వేస్తే మంచం మంచం పైకిరాదు అమ్మా నూలకంద వాళ్ళను అది తర్వాత చేస్తుంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ వీటికి రోగాలు వస్తాయి చేసుకోగలుగుతాం? ఏం లేదు మనకి ఒక్క ఏడు అనుభవం అవుతుంది అనుకో ఇంకా ఒకరితో పండుదు. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా ఊర్లో ఉన్నప్పుడు కూడా చాలా మందిని నేను ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎందుకంటే వీటి గురించి ఏదన్నా అడిగితే మా మామకి ఫోన్ చేసి అడగాలి, కానీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఈ రోగం వస్తుంది దీనికి ఏం మంది వేసుకోవాలంటే. ఇప్పుడు ఊరితో పని లేదు, సెల్లో చూసుకుని మొత్తం చేస్తే అయిపోతాయి. సెల్లో చూసుకుంటే చాలా ఇది కరెక్ట్. ఎందుకంటే అయినా కూడా ఎందుకంటే మనం కూడా నేను కూడా ఎందుకంటే సెల్లో చూసుకున్నా కూడా మీలాంటి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా పలానానికి పలాను మందు వేసుకున్నాను అనుకో నేను అదంతా దాన్ని సెల్లో చూసుకున్నాను చదువుకున్నావు కాబట్టి ఎమ్మటే పలాను మంది ఎమ్మటే సెల్లో కొడుతుంది. అవును. అందుకోసమే మాలాంటి యువత ముందుకు వచ్చి ఏ ఇబ్బంది లేదు. నేను ఇంత కాలు నొప్పితో కూడా నాకు 50 60 సంవత్సరాలు వచ్చినాయి. నా జీవితం మొత్తం ఇంతే. నేను ఒక పొలం పోయేవాడిని కాదు, ఒక అరకు పోయేవాడిని కాదు, ఒక ఊరికి పోయేవాడిని కాదు. పోతే ఏదన్నా ముక్కసిన పని ఉంటే బిడ్డల కాడికి పోతా, ఇంకా లేకపోతే గొర్రెలు ఒక పెళ్ళిళ్ళకి బాను, ఒక తిరణాల బాను ఏ వీటిని పెట్టుకున్న తర్వాత అవకాశం ఉండదు బయటికి వెళ్ళడానికి. మనసు ఒప్పదు ముందు మనసు ఒప్పదు ఎందుకంటే వేరే వాళ్ళని పంపిస్తే భంగం అయితే జీవాలు అట్లా. ఇందాక అడిపోయా నాలుగు ఇది మంది అక్కడ మళ్ళీ వాళ్ళు ఇట్టే ఉన్నా అడిపోయి షేర్లు పడతాయి. అవును. అప్పుడు షేర్లో పడితే ఇక్కడ గుమ్మనంపాల్లో మాత్రం దుమ్ము లేపుతారు కదా. అసలకి మాట్లాడే క్వశ్చన్ లేదు, లచ్చలే లక్షలే లచ్చలే. మిరపశీలలో పడ్డాయా? శీలలో పడ్డాను. జనశీల పడ లచ్చలే. వామ్మో మీకు లేదు. మాకెళ్ళి ఏం లేదు, మాకెళ్ళి ఆలోచన చేస్తారు. సరే ఏదో పావలా బేడే దగ్గభాగంగా మాకెళ్ళి ఇబ్బంది లేదు. ఎందుకంటే సరే మన లెక్క రైతే కదా, సాటి రైతే కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ అయితే దొరికావనుకో నీ మేకలు అమ్మేయటమో లేకపోతే నీ పొడిలో అమ్మేయటం అమ్మితే వాళ్ళు కుట్టేసుకోవాలి. అంతేనంటవా? నువ్వు మళ్ళీ ఇల్లు అమ్మకతే పోయింది నేను ఎదురికి వస్తా. ఇబ్బంది ఏం లేదులే. చాలు, మీ అనుభవాన్ని తెలియపరిచినారు చాలు. అంటే ఫస్ట్ మామూలు కాదు, ఆస్తిమంతులు ఏం కాదు, కాకపోతే మీ జీవనం ఇట్లా ఎల్లగొట్టుకుంటున్నారు. అమ్మా నాన్న చనిపోయినారా? మీ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారా? నేను వాళ్ళందరూ జీవించేసా, వాళ్ళ పిల్లలకి నేనే పెళ్లి చేసా, నేనే మా తమ్ముడికి మా చెల్లెలకి నా రెక్కల మీద చేస్తే వాళ్ళకి ఊడితే ఊడి చాలా వండుకొని తింటున్నాం అంతే.
చిన్నప్పుడే మీ అమ్మ నాయన చనిపోయినారు? మా నాన్న మా అమ్మ చానా మీ చిన్న పిల్లలనేప్పుడు చనిపోయింది. నేనేమో 10 ఏళ్ల పిల్ల గాని, మా అబ్బాయి ఏమో 4 ఏళ్ల లోడు, మా అమ్మాయి రెండు ఏళ్ల అమ్మాయి, మక్క ఏమో 10 ఏళ్ల అమ్మాయి. ఇప్పుడు చనిపోయింది నాకు జబ్బు, ఈ జబ్బు ఇది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఏంటి మేకలు గొర్రెలు కలిపి? నాకు ఉంటాయి ఒక 60-70 దాకా ఉంటాయి. 60-70? సరే మంచిది. అంతే ఇది ఫ్రెండ్స్. వస్తున్నా. సరే ఫ్రెండ్స్, మీతో మాట్లాడాలని ఉంది. పెద్ద అయిన దగ్గర ఇంకా అనుభవాలు తెలుసుకోవాలని ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ మా మేకలు వెళ్ళిపోతున్నాయి. మేకల దగ్గర వస్తే నేను, బాబాయ్ ఇట్లా గొర్రెలు కాస్తున్నారు, మేకలు కాస్తున్నారు కదా, మా మేకలు వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.